హై వ్యూవర్స్, ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు పాపం ఒక రూపాయి కూడబెట్టినా సరే ఎక్కువ కూడబెట్టం అని చెప్పేసి ఆనందపడుతూ ఉంటారు. కారణం, వారు ఇంట్లో ఉంటూ ఉన్నారు, సంపాదించట్లేదని చెప్పేసి మొగులు తక్కువ చూస్తూ ఉంటారు, చుట్టుపక్కల నానా రకాల మాట్లాడుకుంటారు. అటువంటి మూమెంట్లు ఏం చేస్తారు, ఇంట్లో ఖర్చులు కానీ ఇచ్చిన డబ్బులలోనే జాగ్రత్త ఖర్చు చేస్తూ మిగతా డబ్బులు ఆదా చేస్తూ ఉంటారు. అదే వారి సంపాదన అంటూ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. పాపం వీళ్ళు ఏం చేస్తారంటే, బయట చిట్టీల విషయంలో కావచ్చు, అంటే చిట్టీలు గడతంలో కావచ్చు, బయట కిరాణా దుకాణంలో కావచ్చు, ఏదైనా షాపింగ్ మాల్స్లో కావచ్చు, ఏం చేస్తుంటారంటే నెల నెల ఇంత కడుతూ ఉంటే సంవత్సరం ఒకటి మీకు ఎంత వచ్చింది అన్నప్పుడు ఎంత డబ్బు మిగులుతుంది ఆ వేలో చూసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పాపం ఇటువంటి వేలోనే ఆడవాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. అలా ఎంతమంది చిట్టీలు మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూసాం. అండ్ కొంతమంది షాపుల్లో వచ్చేసి కొంత డబ్బు కట్టించుకొని ఆ తర్వాత చివరికి వచ్చే షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం. తాజాగా కిరాణా సరుకుల విషయంలో పప్పుల చిట్టి పేరు, పప్పుల చిట్టి ఇది వచ్చేటప్పటికి మా విశాఖపట్నం మహారాణిపేట ఏరియా, అక్కడ లక్ష్మీ టాకీస్ ఉంది కదా, సో దానికి దగ్గరలోనే 9-star కిరాణా దుకాణం అనేది ఉంది. కిరాణా సరుకులు, తర్వాత పప్పులు, తర్వాత వచ్చేసి ఆయిల్, లైక్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ షాప్ నడుపుతున్న అతని పేరు వచ్చేసి మణికుమార్. ఇతను వచ్చేసి ఒక చిట్టి లాంటిది అన్నట్టు అనుకోవచ్చు. ఏంటిది అది, నెలకి 500 కట్టాలి, సంవత్సరం అయ్యేసరికి ఎంత వస్తుంది, 12 x 60 అంటే 6,000 రూపాయలు. బట్ ఇతను వచ్చేసి సంవత్సరం అయిన తర్వాత సంక్రాంతి కానుకగా అతను 7,000 నుంచి 8,000 రూపాయల వరుతున్నటువంటి సరుకులు అనేది ఇస్తాడు. అంటే అప్పుడు ఎంత మిగులుతుంది, 1,000 నుంచి దాదాపు 2,000 రూపాయలు మిగులుతున్నట్టుగా. నెల నెల 500 కదా, సో కట్టేశారు. ఇలా చాలామంది కట్టిన తర్వాత మొన్న 2 రోజుల క్రితం ఇతని దగ్గర ఇంకా సరుకులు తీసుకోవాలి, 1 ఇయర్ అయిపోయింది కదా, సో వచ్చిన నెలే కదా ఇంకా సంక్రాంతి, సో అని చెప్పి సరుకులు తీసుకోవడానికి వెళ్ళి ఉన్నారు. షాప్ క్లోజ్ చేసింది, సరే అని వెళ్ళేడేమో అంటే 2 రోజులు ఆగున్నారు ఆయన షాప్ తీయటంలో. మరలా ఎంక్వైరీ చేసినప్పుడు ఎందుకు ఇటు తీయట్లేదు, నెంబర్ కాల్ చేసి కాల్ చేస్తున్నారు, నెంబర్ చేస్తే స్విచ్ ఆఫ్, మనిషి చూస్తేనే షాప్ తీయట్లేదు, ఎక్కడ ఉన్నాయంటే ఇల్లు తెలియదు. ఇక దీంతో లాభో దీపం అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అలా లెక్క తీస్తే దగ్గర దగ్గరగా దాదాపు 70 లక్షల దాదాపు ఇతను ఈ చిట్టీల రూపంలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది, పప్పుల చిట్టి. వాస్తవానికి పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, అతను గత కొద్ది నెలలుగా ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉండడం తెలుస్తూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో లేదన్నప్పుడు వాళ్ళ వ్యాపారం ఉంటారు, వాళ్ళు చెప్తున్నారు మణికుమార్ కొద్ది నెలలుగా బాగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడండి. ఆర్థిక ఇబ్బందులలో ఉండి ఇక ఈ రకంగా మళ్ళీ అందరికీ పప్పు దినుసులు అవన్నీ మొత్తం అన్ని ఇవ్వాలి అన్నప్పుడు 70 లక్షల వర్త్ సరుకు ఇవ్వాలి, ఎక్కడి నుంచి తెస్తాడు ఏంటి, వెళ్ళిపోయాడు. సో నేను గతంలో ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్పున్నా, మీరు ఈ నెల నెల కట్టి ఒకసారి తీసుకునేది ఉంటుంది చూసారా, అది ఏదైనా కావచ్చు, చిట్టి కావచ్చు, ఇదిగో ఇటువంటివి కావచ్చు, స్కీములు లాంటివి కావచ్చు, కొంచెం ఆలోచించి క్రాస్ చెక్ చేసుకొని మాత్రమే అడుగులు వేయండి. ఇటువంటివి చాలా చోట్ల నడుస్తూనే ఉండేది పాజిటివ్ వేలో, బట్ ఫ్రాడ్ అన్న వేలో మనకు కొన్ని రేర్గా జరుగుతుంది, దానివల్ల ఇంకా ఇంకా చాలా చోట్ల వేస్తూనే ఉంటారు. అయితే నేనేమంటాను, యాక్చువల్గా ఇది చెప్పకూడదు బట్ ప్రాక్టికల్గా ఉండాలి కాబట్టి చెప్తున్నా, ఇటువంటివి ఎప్పుడైనా సరే వేస్తూ ఉన్నట్టయితే వస్తే హ్యాపీగా తీసేసుకుందాం, ఒకవేళ వాడు మోసం చేశాడే అనుకో వదిలేద్దాం, అంతే తప్ప బాధపడుతూ కూర్చోవద్దు అన్న వేళ ఉంటేనే కొన్ని ఇటువంటివి ప్రొసీడ్ అవ్వండి, అదర్వైజ్ అసలు వేయకుండా ఉండండి. ఎందుకంటే మీ సరుకులు మీరు ఎప్పటికైనా తెచ్చుకుంటూనే ఉంటారు కాబట్టి డబ్బులు, బట్ సంవత్సరం మొత్తమే చూసుకుంటున్నప్పుడు 1,000 or 2,000 మిగులుతాయని, ఇటువంటి వాటిలో కనుక మీరు కనుక ఇదిగో ఈ రకంగా డబ్బులు చిట్టీల రూపంలో కట్టినట్టయితే వాళ్ళు కనుక మోసం చేస్తే మీకు వచ్చేసి తక్కువ అమౌంట్, అతనికి వచ్చేసి ఎక్కువ అమౌంట్, ఎలా చాలామంది గట్టున్నారు కదా, చాలామంది చాలా చోట్ల ఇటువంటి మోసాలు పాల్పడుతూనే ఉన్నారు. సో ఎలా జాగ్రత్తగా ఉంటారు అండ్ ఎలా నెక్స్ట్ టైం మీరు ప్రొసీడ్ అవుతారు అనేది మీ ఇష్టం.